కరువుతో అల్లాడిపోతున్న రైతు సోదరులకు గుడ్ న్యూస్. దేశంలో ఈశాన్య ఋతుపవనాల ఆగమనం ప్రారంభమైంది. సముద్రం వైపు నుంచి ఈశాన్య దిశగా గాలులు వేస్తున్నాయి. ఆగ్నేయ దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో సుస్పష్టమైన అల్పపీడన ప్రాంతంతో పాటు కొమొరిన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఈశాన్య గాలులు బలపడి విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో ఈశాన్య ఋతుపవనాలు ప్రారంభమైనట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే వీటి ప్రభావంతో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లోనూ ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఆగ్నేయ దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతుంది. ఇది ఈ ఉదయం అల్పపీడన ప్రాంతంగా మారి ఆగ్నేయ దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వాయువ్య దిశగా పయనించి అక్టోబర్ 22 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుణంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా పయనించి బంగ్లాదేశ్, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరాల వైపు పయనిస్తుందని అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అల్పపీడన ప్రభావం ఏపీపై పెద్దగా ఉండకపోవచ్చని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాగల 3 రోజుల పాటు కొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని భారత వాతావరణ శాఖ అమరావతి విభాగం కూడా స్పష్టం చేసింది. అయితే ఏపీపై ఈశాన్య ఋతుపవనాల ప్రభావం మాత్రం పడే అవకాశం ఉంది. అయితే దీనికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇప్పటికే ఈశాన్య ఋతుపవనాలు కేరళ, తమిళనాడు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రాబోయే 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని దక్షిణ భారతదేశంలోని చాలా ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అక్టోబర్ 22 నుంచి 25 మధ్య కేరళ, తమిళనాడు ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక భారతదేశానికి పశ్చిమ వైపు అరేబియా సముద్రంలో తేజ్ తుఫాన్ కొనసాగుతుంది. ఇది నైరుతి అరేబియా సముద్రం మీదుగా తీవ్ర తుఫానుగా మారింది. గత 6 గంటల్లో 20 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తీవ్ర తుఫానుగా మారింది. సోకోత్రాకి తూర్పు ఆగ్నేయంగా 550 కిలోమీటర్లు, ఒమన్కి 880 కిలోమీటర్లు, దక్షిణ ఆగ్నేయంగా యమన్కి 930 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. ఇది ఈ నెల 22వ తేదీ ఉదయం పశ్చిమ వాయువ్య దిశగా, ఆ తర్వాత 24వ తేదీ ఉదయం వరకు వాయువ్య దిశగా, ఆ తర్వాత ఉత్తర వాయువ్య దిశగా కదిలే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది. అక్టోబర్ 25 తెల్లవారుజామున యమన్, ఒమన్ దేశాల మధ్య తీరాలను తాకే అవకాశం కనిపిస్తుంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా యానాం ప్రాంతంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి 1-2 చోట్ల తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.